నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డాక్టర్ అపర్ణ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మామూలుగా ఎండాకాలం వచ్చిందంటే కస్టర్డ్ చేసుకొని తిండం నార్మలే. అయితే నేను ఈ మధ్య ఒక రెసిపీ చూసానండి. అయితే అదేంటంటే సేమియా కస్టర్డ్ చేసి చూసాను, చాలా బాగుంది టేస్ట్. సో మీ అందరితో కూడా ఈ రెసిపీ షేర్ చేసుకుందాం అని కొంచెం కస్టర్డ్ కి ట్విస్ట్ అనమాట. సో ఈ రోజు సేమియా కస్టర్డ్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ అండ్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. అండ్ ఇంకా పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మేము మా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెడుతున్నాను అండి, వెడల్పాటు ప్యాన్. అందులో కొంచెం వేడకంగానే కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకొని, ఈ నెయ్యిలో ఒక హాఫ్ కప్ సేమియా అండి. నేను ఆల్రెడీ కొంచెం రోస్టెడ్ సేమియానే తీసుకుంటున్నాను, బట్ మామూలు సేమియా కూడా తీసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, అండ్ సేమియా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. సో ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. తర్వాత పక్కనే ఒక గిన్నెలో కొంచెం పాలు కాచుకోవాలండి. ఈ పాలు బాగా మరగాలన్నమాట. సో ఎలా అంటే కొంచెం ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మనం మరిగించాలి. మరిగేటప్పుడు ఏంటి అంటే ఇట్లా మనము ఒక గరిట పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి. సో ఇందాక మనం రోస్ట్ చేసుకున్న సేమియా ఉంది కదా, అది పక్కన పెట్టుకున్నది. ఈ పాలల్లో వేసి ఇప్పుడు దాన్ని కూడా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే సేమియా ఏదైతే ఉందో అది మనకి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడు దీనిలోనే ఈ టైంలో మనము చూసారు కదా ఎలా బాయిల్ అయిందో, ఇప్పుడు మనము దీనిలో కొంచెము ఏమంటారు సాఫ్రాన్ ఉంది కదా, అది వేసుకుందాము. కుంకుమ పువ్వు ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత ఒక హాఫ్ స్పూన్ మనము ఇలాచీ పొడి వేసుకుంటున్నాం అండి మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత మనము ఇది బాగా మనకి పొంగి మనకి సేమియా రెడీ అయింది, బాగా ఇదైంది అని అనుకున్నప్పుడు మనము దీనిలోకి ఒక హాఫ్ కప్పు షుగర్, ఇందాక మనం తీసుకున్న మెజర్మెంట్ కప్ ఉంది కదా సేమియా, సో అంతే షుగర్ వేసుకోవచ్చండి. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ విధంగా మంచిగా సేమియా అంతా ఉడికాక నేను ఇలా హాఫ్ కప్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ వేసాక కూడా మళ్ళీ ఏంటి అంటే మనం కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండకపోతే కింద షుగర్ అనేది చేరిపోయేది ఉంటుంది, అండ్ సేమియా మొత్తానికి కూడా ఆ టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు ఈ సేమియాలకు మిక్స్ చేసుకోవడానికి కస్టర్డ్ మిక్స్ అనేది తయారు చేసుకుందాం అండి. ముందుగా 2 స్పూన్ల కస్టర్డ్ ఒక కప్పులో తీసుకొని దీనికి ఒక 5-6 స్పూన్ల చల్లని పాలు యాడ్ చేస్తున్నానండి. సో ఇలా చల్లని పాలు యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలండి. సో ఇది ఏదైతే మనం సేమియా చేసుకున్నామో ఆ పాలల్లోకి ఇప్పుడు ఈ కలిపిన ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకున్న చూసారు కదా మొత్తము ఒకసారి కలుపుతూ వేయాలి, ఎందుకంటే కింద కస్టర్డ్ పౌడర్ చేరిపోతుంది. సో అలా కాకుండా మొత్తం దానిలో ఉండాలి అంటే ఒకసారి మంచి కలుపుతూ వేసేయాలండి. సో ఆ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని దానిలో వేసుకున్నాక మళ్ళీ మనము ఈ మన పాలు సేమియా ఏదైతే ఉందో అదొక ఇంకొక 2 నుండి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. ఇలా చేయడం వల్ల అదంతా కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. సో మరీ ఎక్కువసేపు కూడా ఉడకనివ్వకూడదు, ఎందుకంటే అది కొంచెం మరీ గట్టి పడిపోయినట్టు అవుతుంది. అండ్ ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా చల్లారనిద్దామండి. కొంచెంసేపు చల్లారనిచ్చాక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, చల్లచల్లని కస్టర్డ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్లోకి పండ్ల ముక్కలు కోసుకొని రెడీ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు కస్టర్డ్లోకి యాపిల్, బనానా, ఇంకా మనకి మామిడి పండు వచ్చింది కదా మ్యాంగో, అండ్ కొంచెం పొమోగ్రానేట్, వీటన్నిటిని యూజ్ చేసి చేస్తున్నానండి. సో చూసారు కదా ఈ విధంగా సన్నంగా కట్ చేసుకున్నాను. సో ఈ లోపల మనది ఏదైతే కస్టర్డ్ రెడీగా ఉందో అది మనకి ఫ్రిడ్జ్లో చల్లబడుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ చేసుకున్న కస్టర్డ్ని ఎలా మనము సర్వింగ్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ చల్లని కస్టర్డ్ అనేది తీసాను. ఇప్పుడు చూసారు కదా మంచి కప్స్లో ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టుకోవాలి ఒక లేయర్, దాని తర్వాత ఒక 1-2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ వేయండి, తర్వాత మళ్ళీ లేయరింగ్ చేయండి ఫ్రూట్స్. అండ్ ఫైనలీ కొంచెం మంచిగా పొమోగ్రానేట్ అండ్ కొన్ని జీడిపప్పులతో గార్నిష్ చేసుకొని చక్కగా చల్ల చల్లని కస్టర్డ్ తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీనో ఈ సేమియా కస్టర్డ్ చేసుకోవడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది చల్ల చల్లగా సర్వ్ చేస్తే చాలా డెలిషియస్గా ఉంటుందండి. సో హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్.
ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.